హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ ఇళ్ల స్థలాలు అంటే పట్టణాల్లో ప్లాట్స్ మధ్యతరగతి వారికి ఇస్తున్నారో దానికి సంబంధించి సర్వే అంతా కూడా వాలంటీర్ల సహాయం ద్వారా సర్వే అయితే తీసుకుంటామని తెలియజేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. యాజ్ యూజువల్గా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా కూడా ఇస్తూ ఉంటాను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు మధ్య తరగతి వారికి అయితే ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా రాష్ట్రంలోని. దానికి సంబంధించి ఇక్కడ సర్వే అయితే చేస్తున్న కార్యదర్శులు అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ సర్వే జరుగుతుందో ఇక్కడ మీరు చూసినట్లయితే వాలంటీర్స్, ముఖ్యంగా వార్డు వాలంటీర్లు, సంక్షేమ ప్లానింగ్ కార్యదర్శుల ద్వారా ఈ నెల 10 లోపు సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అందిస్తూ ఉన్నారు మనకి ఈరోజు అయితే. కాకపోతే దీనికి సంబంధించి టైం అయితే పెంచడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. వారందరూ కూడా అప్లై చేసుకోవడం కోసం ఏంటంటే దీని టైం అయితే పెంచారు, ప్రజెంట్ టైం పెంచుతున్నారు. అందువల్ల ఆ పట్టణాల్లో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి సర్వేలు అయితే పాల్గొనాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి మధ్యతరగతి వారికి అయితే ఇచ్చే ఇళ్ల ప్లాట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇందులో అయితే సర్వే అయితే చేయాల్సి ఉంటుంది. ఇదే మనకు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేటు వాలంటీర్లకు సంబంధించి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లందరికీ కూడా దీనికి సంబంధించి సర్వే అయితే వాళ్ళైతే అధికారులతో పాటు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో చూసారు కదా ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఫాలో అవుతోందండి.